మీ అందరికి స్వాగతం మునుపటి వీడియోలో సరూపకత మరియు సారూప్య ఆకృతుల అర్థం గురించి మనం అర్థం చేసుకున్నాం ఈ వీడియోలో మనం త్రిభుజాల సరూపకత అంటే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి చర్చిస్తాము రండి ఏబిసి మరియు పీక్యూఆర్ త్రిభుజాల గురించి చర్చిద్దాం ఈ త్రిభుజాల్లో ఉన్న అనురూప కోణాలను అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ను మీరు తెలుపగలరా సరిగ్గా చెప్పారు ఇక్కడ కోణం ఏబిసి మరియు కోణం పిక్యూఆర్ కోణం బీసీఏ మరియు కోణం క్యూఆర్పి మరియు కోణం సిఏబి మరియు కోణం ఆర్పిక్యూ అనురూప కోణాలు త్రిభుజాలు ఏబిసి మరియు పిక్యూఆర్లలో అనురూప కోణాలు సమానమైనవి మరియు అనురూప భుజాలు అనగా కరస్పాండింగ్ సైడ్స్ ఒకే నిష్పత్తిలో ఉన్నాయి అనగా అనుపాతంలో అంటే ప్రొపోషనల్గా ఉన్నాయి అలాగే మునుపటి వీడియోలో నేర్చుకున్నాం ఏవైనా రెండు బాహుభుజాలు కావాలంటే వాటి అనురూపకోణాలు సమానంగా ఉండాలి మరియు అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండాలి అప్పుడే ఈ రెండు త్రిభుజాలు పరస్పరం స్వరూపాలవుతాయి ఈ గుర్తుతో రెండు బహుభుజుల మధ్య సరూపకతను చిహ్నంతో చూపుతాము ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు అంటే మేథమెటీషియన్ థేల్స్ ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ సిద్ధాంతాన్ని ఉపయోగించి నిర్ధారించింది ఏమనగా ఏదైనా రెండు సమకోణీయ త్రిభుజాల్లో వాటి అనురూప భుజాల నిష్పత్తి ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి మీరు సమకోణీయ త్రిభుజాలంటే ఏమిటో నాకు చెప్పగలరా ఏ త్రిభుజాలలో అయితే అనురూపకోణాలు సమానంగా ఉంటాయో మనం అలాంటి త్రిభుజాలను సమాన కోణీయ త్రిభుజాలు అంటే ఇక్వెన్గులర్ ట్రయాంగిల్ అని పిలుస్తాము రండి ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ని ఇప్పుడు ఒక కృత్యంతో అర్థం చేసుకుందాం మనం కాగితం యొక్క త్రిభుజం తీసుకుంటాం దాన్ని ఏబిసి అనుకుందాం ఈ త్రిభుజం యొక్క భుజాలను కొలిచినప్పుడు మనకు తెలుస్తుంది ఏబీ పొడవు పద్నాలుగు సెంటీమీటర్లు బీసీ పొడవు ముప్పై ఏసీ పొడవు ఇరవై ఒక్క సెంటీమీటర్లు ఇప్పుడు త్రిభుజంలో ఎక్కడైనా ఒక బిందువు టీని అనుకుందాం బీసీకి సమాంతరంగా ఒక రేఖని గీద్దాం ఇది వరుసగా ఎం మరియు ఎన్ బిందువుల వద్ద ఏబీ మరియు ఏసీ భుజాలను ఖండిస్తోంది బిందువు ఎం భుజం ఏబీని ఏఎం మరియు ఎంబీ అనే రెండు భాగాలుగా మరియు బిందువు ఎన్ భుజం ఏసీని ఏఎన్ మరియు ఎన్సీగా విభజిస్తుంది చూడవచ్చు మనకి కొత్త త్రిభుజం ఏఎంఎన్ లభించింది మనం ఏఎంఎన్ త్రిభుజం యొక్క భుజాలను కొలిస్తే మనకు లభిస్తుంది ఏఎం పొడవు ఆరు సెంటీమీటర్లు ఏఎన్ పొడవు తొమ్మిది సెంటీమీటర్లు మరియు ఎంఎన్ పొడవు పదిహేను సెంటీమీటర్లకు సమానం మీరు భుజాలు ఏబి మరియు ఏసీ గురించి ఏం వ్యాఖ్యానించగలరు మీరు ఎంబీ మరియు ఎన్సీ యొక్క కొలతను కనుగొనగలరా ఇలా మనం స్కేల్ సహాయంతో లేదా మీరు దీన్ని ఇలా కూడా చేయొచ్చు మీరు శ్రద్ధ వహిస్తే ఏఎం మరియు ఎంబీ మరియు ఏఎన్ మరియు ఎన్సీ ఒకే నిష్పత్తిలో ఉన్నాయి దీన్ని బట్టి మనం చెప్పగలం త్రిభుజం యొక్క ఒక భుజానికి సమాంతరంగా ఇతర రెండు భుజాలను వేర్వేరు బిందువుల దగ్గర ఖండించేలా ఒక రేఖను గీస్తే మిగిలిన రెండు భుజాలు కూడా ఒకే నిష్పత్తిలో విభజించబడతాయి దీన్ని ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటారు అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ ఆఫ్ థియరం అంటారు మీరు ఈ సిద్ధాంతం యొక్క విపర్యము కనుగొనగలరా ఇది కూడా సత్యమేనా ఒక రేఖ త్రిభుజం యొక్క రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తే ఆ రేఖ మూడవ భుజముకు సమాంతరంగా ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో మనం త్రిభుజాలు సమకోణీయ త్రిభుజాలు మరియు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అధ్యయనం చేశాము తదుపరి వీడియోలో వీటిపై ఆధారపడిన ఆసక్తికరమైన ఉదాహరణలను వీడియోలో చూస్తాము